అలాగే ఇన్పుట్ సబ్సిడీ, ఏదైతే సైక్లోన్ కానీ లేదు డ్రాట్ కానీ వచ్చినప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం అనేది మనం మన ప్రభుత్వం దాని విధానం. అది గత ప్రభుత్వాల్లో కాకుండా ఏ సీజన్కి ఆ సీజన్ ఇవ్వాలనేది మా ప్రభుత్వ నిర్ణయం. గత ప్రభుత్వాలు అయితే సంవత్సరం కూడతో కలిపి వచ్చే సంవత్సరం కూడా లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి కూడా తీసేది. మా దాని కాదు, ఖరీఫ్లో కానీ డ్రాట్ కానీ వస్తే రబీలో ఇచ్చేయాలి, రబీలో కానీ సైక్లోన్ వస్తే ఖరీఫ్లో ఇచ్చేయాలి. ఆ నేపథ్యంలో మొన్న వచ్చిన ఈ సైక్లోన్ డ్రాట్ కలిపి 11,60,000 మంది సుమారు 1,294 కోట్లు అది రిలీజ్ చేసి అది పర్మిషన్ అడిగితే బ్యాంకుల నుంచి అడ్జస్ట్ చేస్తాం ఆ బెనిఫిట్స్ కంటే దానికి పర్మిషన్. మరి రైతు అలాగే పంట పండించుకుంటారు, రైతు అలాగా వాళ్ళు ఆర్థికంగా ఏ రకంగా చూస్తారు? ఇంత ఇదొక నీచం, ఇదొక కలకసమైన ఆలోచన. అలాగే వైఎస్ఆర్ చేయవత మూడు విడతలు ఇచ్చాం, నాలుగో విడత వచ్చి ఇవ్వడానికి వచ్చి అది బటన్ నొక్కాం, దాని డబ్బు కూడా బ్యాంకులో వేసాం, అది బెనిఫిషియరీగా అడ్జస్ట్ చేయమంటే 33 లక్షల మందికి అది కూడా రిలీజ్ చేయరు, దానికి కూడా పర్మిషన్ ఇవ్వడానికి అది మళ్ళీ ఫిర్యాదు ఇవ్వద్దని. అదే రకంగా ఈబీసీ సుమారు 420,000 మంది 620 కోట్లు దానికి కూడా ఇంతే. ఇది కూడా ప్రభుత్వం వచ్చి బ్యాంకుల డబ్బు పెట్టి దీన్ని అడ్జస్ట్ చేయడం కడితే దానికి పర్మిషన్ ఇవ్వరు. ఇంకో డేట్లతో సహా అమౌంట్తో సహా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, వైఎస్ఆర్ ఆశ్రయ అయితే 79 లక్షల మంది బెనిఫిషియర్లు, 6,394 కోట్లు ఇంకా పెండింగ్ ఉన్నది వచ్చి 1,839 కోట్లు లాంచింగ్ వచ్చి 23వ తారీఖునే 1/3 నెలలో లాంచ్ చేస్తాము, అప్పటి నుంచి ఇస్తూనే ఉన్నాం అనుకో, ఇంక ఇస్తున్న పక్రం సుమారు 70% మందికి అయింది, ఇంకా 30% ఇంకా 33% ఇంకా పెండింగ్ ఉంది. అదే విద్యాదీవెన అయితే 703 కోట్ల రూపాయలు, అందులో 100 కోట్లు రిలీజ్ చేస్తాం, ఇంకా సుమారు 605 కోట్లు ఇంకా పెండింగ్ ఉంది. అది మార్చి నెలలో దానికి వచ్చి బెడన్ నొక్కి రిలీజ్ చేస్తాం, అది కూడా పెండింగ్ పెట్టి కూర్చున్నాం. ఇన్పుట్ సబ్సిడీ అయితే 294 కోట్లు అది 6వ తారీఖు 3వ నెలలో అది కూడా రిలీజ్ చేస్తాం, దాన్ని కూడా అడ్జస్ట్ చేయడానికి ఒప్పుకోవట్లేదు రైతులకి. వైఎస్ఆర్ చేయుత 33 లక్షల మంది బెనిఫిషియర్లు, 5,065,065 కోట్ల రూపాయలు అది 7వ తారీఖు నాడు 3వ నెలలో దాన్ని బటన్ దాన్ని రీచ్ చేస్తాం, దాన్ని కూడా అడ్జస్ట్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. అలాగే ఈబీసీ 4,20,000 మంది బెనిఫిషియర్లు, 629 కోట్లు దాన్ని కూడా అది 14వ తారీఖు నాడు 3వ నెలలో దాన్ని బట్టన రిలీజ్ చేస్తాం, దాన్ని కూడా ఇవ్వట్లేదు. మరి ఏంటి అనుకుంటున్నారు అంటే ఈ పేదబాటు బతులుదా, ఈ సామాన్యుని ఎన్నికలు వస్తే మన వారికి డే టు డే యాక్టివిటీ జరగద్దా, దైనందిన జరగక్కలేదా, ఎన్నికల్లో గాలికి బతకమంటారా? ఎన్నికలు వచ్చినప్పుడే ఆ 3 నెలలు వాళ్ళని గౌరవంగా బతకక్కర్లేదా? ఇంత దుర్మార్గం ఆలోచన ఎప్పుడైనా జరిగిందా?
మరి అదే మీకు బహుశా జ్ఞాపకం ఉంటుంది 2019 ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పసుపు కుంకుమ అని ఏ రకంగా ఎన్నికలు నోటిఫికేట్ ఇచ్చిన తర్వాత ఎన్నికల ముందు రిలీజ్ చేశారు. మేము అడ్డు పెట్టావా? మేము వద్దన్నామా? మేము ఇవ్వకూడదని మేము అడిగావా? కానీ ఎన్ని ఇలాంటి బుద్ధిరేంటి? దయచేసి రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరిమ్మల్ని, రైతాంగాన్ని, విద్యార్థుల్ని కోరుతున్నాం. చూడండి, ఇవాళ ఈ కూటమి తాలూకా దుర్పత్తి, ఈ కూటమి తాలూకా నీచమైన ఆలోచన, కర్కశమైన వాళ్ళ మనస్సులు, వాళ్ళకి మానవత్వం లేని వాళ్ళ తాలూకా ఆలోచనలు, ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికలైన మరుక్షణమే అప్పుడు వాళ్ళ చేతిలో ఉండదు. తప్పకుండా అవంతా కూడా బ్యాంకుల్లో ఉంది కాబట్టి ఇది రిలీజ్ చేస్తాము. పెద్ద మనసుతో ఆలోచన చేసి ఏదైతే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న ఈ కూటమికి బుద్ధి వచ్చేటట్లు వాళ్ళకి బుద్ధి చెప్తారని మీ ద్వారా కోరుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనుకో ఆ స్థానం కోల్పోయారు, అసహనం ప్రదర్శిస్తారు, అందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఓ పక్క విద్యుల్ని హింసిస్తున్నారు, ఓ పక్క మహిళలకు గౌరవంగా బతుకుతున్న నేపథ్యంలో వాళ్ళ కింద అంతున్న లబ్ధిని వచ్చి వాళ్ళ చేయూతను వచ్చి వాళ్ళు రాణికని చేస్తున్నారు. విద్యార్థికి వాళ్ళ విద్యని కొనసాగిస్తున్న తరుణంలో వాళ్ళు రావాల్సిన స్కూల్ ఫీజెస్ ఏదైతే విద్యార్థి ఉందో అదందరికీ చేస్తున్నారు. రైతుకు వచ్చి ఇన్పుట్ సబ్సిడీ, మళ్ళీ వాళ్ళ రైతు మళ్ళీ పంట వేసుకుంటే వాళ్ళ మందుల కోసం అవసరమైన డబ్బును వాళ్ళకి అందరికంట దుర్మార్గంగా మరి ప్రవర్తిస్తున్నారు. ఎవరైతే ఆర్థికంగా ఎన్నుపడి ఉన్నా, ఎవరైతే స్వాధీనంలో ఉన్నారో వాళ్ళకి ప్రవర్తిస్తున్న అండగా ఉండడానికి చేస్తున్న కార్యక్రమానికి మోకాలు అడుగుతున్నారు. ఎలా అంటే ఎన్నికలు 3 నెలలు, ఎన్నికలున్నాయి 4 నెలలు 3 నెలలు, వాళ్ళు గాలికి బతకదా? ఏ రకంగా వాళ్ళు సర్వైవ్, ఏ రకంగా వాళ్ళ గౌరవాన్ని కాపాడుకుంటారు? ఏమనుకుంటున్నారు ఈ కూటమి? దాంతోపాటు ఎందుకు సహనం కోల్పోతున్నారు? ఏంటి దుర్బుద్ధి చేస్తూ నేను చంద్రబాబు నాయుడు మాటలు, ఎవడైనా సభ్య సమాజంలో ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారని గొప్పగా చెప్తున్న వ్యక్తి అలాంటి భాషను మాడొచ్చండి?